పటాన్చెరువు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు చిట్కుల్లోని కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పటాన్చెరువు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన భరోసా పథకాలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ పటాన్చెరువులో ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న గుండాయిజం లేకుండా చేస్తానన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేస్తున్న భూకబ్జాలు అక్రమాలను దమ్ముంటే సాక్ష్యాలతో నిరూపించాలని పదే పదే చెప్తున్నారని, నియోజకవర్గంలో చేసిన భూకబ్జాలు అక్రమాలు అవినీతిని సాక్ష్యాలతో సహా మీడియా ముందు పెడుతున్నానని, దమ్ముంటే ఇప్పుడు ఎమ్మెల్యే బరి నుంచి తప్పుకుంటావని నీలం మధు ప్రశ్నించారు. గూడెం మహిపాల్ రెడ్డి తన పీఆర్ఓతో బిల్డర్ల దగ్గర డబ్బు వసూలు చేస్తున్నట్టు పత్రికలో వచ్చిన కథనాలను మీడియా ముందుంచారు. ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అంతా ఇంతా కాదని, చరమగీతం పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవగానే పటాన్ చెరువులో గుండా ఇజాన్ని రూపుమాపుతానని ఈ మేరకు తెలియజేశారు. నీలం మధు ఎమ్మెల్యే గెలిస్తే ఈ 10 భరోసాలు నీలం మధు 10 భరోసాలు ఖచ్చితంగా చేస్తా అని చెప్పి నా పడచరు ప్రజలకు నేను భరోసా ఇస్తున్నా. ఈ నీలం మధు గెలిస్తే ఈ 10 భరోసాలు ముఖ్యంగా రైతాంగం కొరకు మీరు చూడొచ్చు, రైతు కొరకు రైతు భరోసాలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులకు ఉచిత సాగు యంత్రాలు ట్రాక్టర్లు ప్రతి మండల కేంద్రంలో ఒక్కొక్క యూనిట్ చొప్పున అందజేస్తా. మిగతా రైతాంగానికి ప్రతి ఒక్క పంటకు కూడా మద్దతు ధర వచ్చేటట్టు వెజిటేబుల్ మార్కెట్స్ అదేవిధంగా నాన్ వెజ్ మార్కెట్స్ ఇవన్నీ కూడా నేను చేస్తా చెప్పి తెలియజేస్తున్నా. ఇది భరోసాలలో రైతులకు, ఎందుకంటే నేను ఒక పేదరికి కుటుంబం నుంచి వచ్చి పేదల కష్టం తెలిసిన వ్యక్తిని, పేద రైతు కుటుంబంలో కుట్టిన వాడిని కాబట్టి ఆ రైతులు నేను ఈ 60 రోజుల్లో పాదయాత్ర చేస్తుంటే రైతులు అందరూ కూడా నాకు విన్నపం చేశారు. ఆ విన్నపంలో కూడా రైతుల గురించి మీరు ఏదో ఒకటి చేయాలి అని చెప్తే ఆ రైతు భరోసా ఎమ్మెల్యే గెలిస్తే ఈ రైతు భరోసా చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. అదే విధంగా రెండోది ఆరోగ్యం అన్న నీలం మధు భరోసాలో ఆరోగ్యం నియోజకవర్గంలో ప్రతి ప్రజలకు ఎన్ఎంఆర్ యువసేన తరఫున ప్రతి ఆధునిక సౌకర్యం కూడిన ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ కట్టిస్తానని చెప్తున్నాను. అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్మిస్తా కృషి చేస్తానని చెప్తున్నా. ప్రతి గ్రామంలో గ్రామీణ ప్రాంతంలో అత్యవసర సేవలు ఉచిత అంబులెన్సులు ఏర్పాటు చేస్తానని చెప్తున్నా. ప్రతి మండల కేంద్రంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తానని చెప్తున్నా. ఇది రెండో భరోసా ఆరోగ్య భరోసా ఇస్తాను ఎమ్మెల్యే గెలిస్తే చేస్తానని చెప్తున్నాను. ఆడపడుచుల కోసం అక్క చెల్లెళ్ళ కోసం, ఎందుకంటే మా అమ్మ చెప్తుండే ఎంపీటీసీ ఉంటుండే, మా అమ్మ కూడా డాక్టర్ సంఘాలలో పనిచేస్తుండే, బిడ్డ ఈ డాక్టర్ సంఘాలకు మనం ఏదో చేయాలి, మీరు ఎమ్మెల్యే కావాలని అప్పటి నుంచే మా అమ్మ కోరుకుంటుండే. మా అమ్మ కూడా ఆడపిల్లల గురించి ఎంతో కృషి చేస్తుండే. మా అమ్మ చెప్పినందుకు ఆడపడుచుల కొరకు మహిళా సహకార సంఘాలు మరియు డాక్టర్ మహిళలకు స్వయం ఉపాధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి 10% కేటాయిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేదింటి ఆడబిడ్డలకు వివాహాలు కూడా పుష్టమెంటలు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇది మూడో భరోసా ఆడపడుచుల గురించి. కొరకు విద్యార్థుల కొరకు ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ మొదటి ర్యాంకు సాధించిన ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఉన్నత చదువుల కొరకు ఆర్థిక సాయం చేస్తానని చెప్తున్నా. నియోజకవర్గంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాననుకున్నా. నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణం కృషి చేస్తానని చెప్తున్నా. ప్రభుత్వం పోటీ పరీక్షలు సిద్ధం చేసి అభ్యర్థులను ఉచిత శిక్షణ కేంద్రాలుగా స్టడీ ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. నాలుగు భరోసాది యువత కోరస్, ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో యువత చాలా మంది ఉన్నారన్న, వాళ్ళు నిరుద్యోగ సమస్యలు చాలా చెప్తున్నారు. ఆ నిరుద్యోగుల గురించి యువత కొరకు పడంచెరువు నియోజకవర్గంలో అందరికీ కూడా, ఎందుకంటే చదువుకున్న పిల్లలకు ఒకటి చెప్పారు, నాకు ఎక్కువ మంది యువత ఒకటి కోరుతున్నారు, నియోజకవర్గంలో క్రీడా శిక్షణ కేంద్రాలు అకాడమీ ఏర్పాటు చేయాలని చెప్పాడన్న. ఖచ్చితంగా ఇక్కడ అకాడమీ చేస్తా. నియోజకవర్గంలో ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు నిర్మాణం చేస్తానని చెప్తున్నా. ఎన్ఎంఆర్ యువసేన తరఫున కూడా నియోజకవర్గంలో వివిధ క్రీడారంగాలను ప్రోత్సహిస్తాంటున్నా. ఇది యువత కొరకు చదువుకున్న పిల్లల గురించి వాళ్ళకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను. నిరుద్యోగుల కొరకు నిరుద్యోగ యువత, ఎందుకంటే మీరు ప్రతి గ్రామం తిరుగుతున్న గ్రామాల తిరుగుతుంటే ఇక్కడున్న మీరు చెప్ప తెలియచ్చు, జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర సుమారుగా ఇక్కడ చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. ఇక్కడ ఇండస్ట్రీలు ఉండి ఉపాధి లేక స్థానికంగా ఉద్యోగాలు లేక చాలా మంది యువత నాకు చెప్తారు అన్న, మీరు గెలిచిన తర్వాత మా నిరుద్యోగుల సమస్య తీర్చాలని చెప్పారు. వాళ్ళ గురించి నీలం మధు భరోసా నిరుద్యోగులు జాతీయ అంతర్జాతీయ పరిశ్రమల స్థానిక యువతకు 50% ఉద్యోగాలు కల్పిస్తానా. ప్రతి 6 నెలలకు ఒకసారి రాష్ట్ర జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి వివిధ కంపెనీలను నిరుద్యోగ యువతలకు జాబ్ మీద నిర్వహిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. ఇది నీలం మధు భరోసా. గతంలో
ఉన్న కాలనీలో పాటు కొత్తగా ఏర్పడిన కాలనీలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ రోడ్లు, డ్రైనేజ్ విద్యుత్ దీపాలు, సీసీటీవీ కెమెరాలు, పిల్లలకు బాతులు, వరద నిర్వహణలో చర్యలు తీసుకోబడుతున్నా. చెత్త నుండి విద్యుత్ మరియు ఎరువులు తయారు చేసే కేంద్రం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. పడాచెరులో నియోజకవర్గ కాలుష్య నియంత్రణకు, పర్యావరణకు, పరిరక్షణకు 500,000 చెట్లు నాటుతానని చెబుతున్నాను. ప్రతి మండల కేంద్రంలో ప్రజలకు శుభకార్యాలకు కొరకు ఉచితంగా మల్టీ ఫంక్షనల్ నిర్వహిస్తానని చెప్పి తెలుస్తున్నాను. ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకులు లేని గ్రామ పంచాయతీలో కూడా వాటర్ ట్యాంకులు ఇప్పిస్తాం, ప్రతి మున్సిపాలిటీలో కూడా వాటర్ ట్యాంకులు ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మరియు వికలాంగుల కొరకు, అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు మరియు విధులకు 100% పెన్షన్ ఇప్పించే కృషి చేస్తారా? అన్ని సౌకర్యాలతో కూడిన అనాథ ఆశ్రమాలు నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తానని చెప్తున్నానా? అదేవిధంగా అర్హులకు ప్రతి ఒక్కరికి 100% రేషన్ కార్డు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నా. వికలాంగులకు స్వయం ఉపాధి కొరకు ఆర్థిక సహాయం అందజేస్తానని తెలియజేస్తున్నాన. నీలం మధు భరోసాలో సుపరిపాలన నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకొని ప్రజ పరిష్కరిస్తానంటున్నా. గుడ్ మార్నింగ్ పడాచేరి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు ప్రజల్లోనే ఉంటాయని చెప్తున్నా. ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తానని చెప్తున్నానా. అనుభవజ్ఞులైన న్యాయవాదులతో ఉచిత లీగల్ సెల్ ఏర్పాటు చేయబడుతుందా? నియోజకవర్గంలో ఉన్న రౌడీజం మరియు భూకబ్జాలు కట్టడించిస్తానని చెప్పి తెలియజేస్తున్నానా. అన్ని వ్యాపార మరియు పారిశ్రామిక ఏర్పాట్లకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను. మిషన్లు అవినీతి లేని ప్రజాపాలన అందజేస్తానని చెప్తున్నాను. మీరందరూ కూడా తాలూకు ఒక కోర్టు ఏర్పాటు చేస్తానని కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నిరుపేదల కొరకు అరువైన కార్మికులకు 100 గజాల స్థలం కేటాయిస్తానా? సిఎస్ఆర్ నిధులతో అరువులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం నిర్మిస్తాన. ప్రతి ఒక్క మండల కేంద్రంలో కార్మికుల కొరకు ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజన కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా 5 రూపాయలకే భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కార్మికుల వారి కష్టాలు తగిన వేతనాలు అందించేటట్టు పాటు వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేపిస్తానని తెలియజేస్తున్నాను. ఈ 10 భరోసాలు కూడా పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ప్రజలలో గత 4 ఏళ్ల నుంచి మరి ముఖ్యంగా ఈ ఎలక్షన్ లో 2 నెలల నుంచి 60 రోజుల నుంచి ప్రతి పాదయాత్ర చేస్తూ గుమ్మగుమ్మానికి పోతుంటే ఈ సమస్యలన్నీ ఇవన్నీ కూడా ఈ 10 ఏళ్లలో మనం ఎన్ని కాలనీ తిరిగినా ఎక్కడ చేసినా ఆ గుండాగిరి, ఆ రౌడీజం అన్ని బంద్ చేసే రోజు వచ్చింది. మీరందరూ కూడా ఒక్కసారి మీ అభ్యర్థి కోటేయండి. మీ అభ్యర్థి కోటిస్తే, నీలం మధు కోటేస్తే గుండాగిరి లేని రాజ్యం తెస్తా, గుండాగిరి లేని పటాచా తెస్తా. ఎవరు కరికే ఏఐసీసీ నుంచి కరికే వాళ్ళు కండ వేసి నా నేమ్ అనౌన్స్మెంట్ చేసారు. నేమ్ అనౌన్స్మెంట్ చేసాక ఎంత పెద్ద కుట్ర చేసారో మీకు తెలుసానా? ఇక్కడ ఉన్న గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళ కుమారుడు అక్కడ రేవంత్ రెడ్డి, తమ్ముడు కృష్ణారెడ్డి ఇంట్లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ విల్లా నెంబర్ 250 అది కోకాపేటలో ఒక విల్లాలో ఉంటారు. ఆ విల్లాలో ఉండి ఇక్కడ నీలం మధుకు టికెట్ రావద్దని చెప్పి అండ్లో కూడా కుట్రలు ఎన్నో కుట్రలు చేశారన్న. ఆ కుట్రల భాగంలో నన్ను బలి చేయాలనుకోడు. కానీ ఈ పడాచేరు ప్రజలు, ఇక్కడ ఉన్న అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు అన్నా వాళ్ళు కుట్రలు ఎన్ని చేసినా సరే మీరు మేమున్నామని చెప్పి మళ్ళీ కూడా మీరు అందరు కూడా అదే మన స్టాండ్ ఒకటే స్టాండ్. మనం బ్యాలెట్ పేపర్ ఉంటున్నాం, ఆ బ్యాలెట్ పేపర్ ఉండాలి. ఇండిపెండెంట్ గా పోదామని చెప్తే ఇండిపెండెంట్ గా పోదామని నేను పాదయాత్రగా ఇక్కడి చిట్కుల నుంచి నేను పోలింగ్ లో నామినేషన్ ఎన్నిక పోతుంటే ఆర్ఎస్ రవీంద్ర సార్ ఫోన్ చేశాడు, బిడ్డ నువ్వు అన్ని వర్గాలను కాపాడుకున్న బిడ్డ, నీ అవసరం ఈ ప్రజలకు అవసరం, గడించే ప్రజలకు అవసరం ఉంది. నేను మీ ఇంటి దగ్గరికి మీ గ్రామానికి మీకు బీఫామ్ పంపిస్తున్నా అని చెప్పి ఆర్ఎస్ రవీంద్ర సార్ పంపించాడు. ఆయన పంపించడం వల్ల నేను అది ఎందుకంటే ఆ విలువనిచ్చే ఒక వ్యక్తి, ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ప్రజల కష్టాలు చేసిన వ్యక్తి కాబట్టి ఆయన విలువలు ఇచ్చినప్పుడు నా ఇంటికి బీఫామ్ పంపిస్తుండని చెప్పి ప్రజలందరూ అడిగిన. ఇక్కడ ఉన్న నా కార్యకర్తలు, పడాచేరు కాల్సిన ప్రజలను అడిగితే వాళ్ళ అభిప్రాయం, ఈ బిఎస్పీ గడవ వేసుకున్నప్పుడు కూడా ప్రజా అభిప్రాయం ప్రజల ముందే ఫోన్ ద్వారా వినిపించి నా కార్యకర్తల ముంగట, మీరు చూడొచ్చు వీడియోలలో కూడా ఫోన్ ద్వారా నా కార్యకర్తల ముంగట వినిపించి అప్పుడు కండ వేసుకొని బీఫామ్ తీసుకొని పోటీ చేసి ఈరోజు బిఎస్పీ అభ్యర్థిగా పడాచేరు కాన్స్టిట్యూన్సీలో వెళ్తున్నానా? మీరు గమనించాలని ముఖ్యంగా అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్ బాబు, ఆయనకి ఎందుకు ఓటీ ఏదో చెప్తా. ఆయన ఒక అమీన్పూర్ మున్సిపాలిటీ, ఇప్పుడు మున్సిపాలిటీ, గతంలో గ్రామ పంచాయతీ, వాళ్ళ కుటుంబీకులు ఆయన సర్పంచ్ గారు.
ఈ సర్పంచ్ పదవిని కంటిన్యూషన్ ఐదేళ్ళు చేసారా లేదా అని ఒక్కొక్కసారి అమీన్పూర్ గ్రామ పంచాయతీ ప్రజలను అడగండి. సర్పంచ్ పదవిని కరెక్ట్ చేయలేరు ఈ పరంచర్ ప్రజల్ని ఎట్లా కాపాడతారు అనుకుంటున్నారు. ఇంకా ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ వ్యక్తి ఒక ఆదర్శ గ్రామ పంచాయతీ చేశాడు, సర్పంచ్ ఉండి ఆదర్శ గ్రామ పంచాయతీ చేశాడు. ఈ వ్యక్తి మీద నమ్మకంతో ఒక విజన్ ఉన్న వ్యక్తిని ఈ వ్యక్తికి ఓటేయాలి, నీలమ్మకు ఓటేయాలని చెప్పి పరంచర్ కాన్సెస్ ప్రజలకు అడుగుతున్నారా.